శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణకామేశ్వర రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం అరణ్య పర్వంలోని 34వ భాగం. దేవేంద్రుడు పాండవులను కలుసుకొనుట. అర్జునుడు పాండవులను కలుసుకున్న మరునాడు ధర్మరాజు తన సోదరులతో పురోహితులతో కూర్చుని ఉండగా ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి. కిన్నరుల పాటలు గంధర్వుల గానాల మధ్య దేవేంద్రుడు పాండవులను చూడాలనే కోరికతో అక్కడికి వచ్చాడు. పాండవులు దేవేంద్రునికి ఎదురేగి అతిథి సత్కారాలు చేశారు. పెదపై ఇంద్రుడు ధర్మరాజుతో, కుంతీకుమారుడైన ఈ అర్జునుడు నా వల్ల గొప్ప అస్త్రాలను పొంది వాటిని ప్రయోగించడంలో తగిన సమర్థతను ఆర్జించాడు. నివాత కవచులనే రాక్షసులను సంహరించి దేవతలకు మేలు చేశాడు. ఇతడు తన పరాక్రమంతో శత్రువులను సంహరించి ఈ భూమిని నీకు కట్టబెడతాడు. యుద్ధంలో ఇతన్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పి ఇంద్రుడు తన పరివారంతో అమరావతికి తిరిగి వెళ్ళిపోయాడు. పెదప ధర్మరాజు అర్జునుణ్ణి చూసి, నీవు ఏ అస్త్రాలను పొందావు, దేవతలకు ఎటువంటి మేలును చేకూర్చావు, ఆ వివరాలన్నింటినీ వినాలని మాకు కోరికగా ఉంది, వాటిని చెప్పు అని కోరాడు. అప్పుడు అర్జునుడు ఇలా చెప్పసాగాడు, ధర్మరాజా, నేను నీ ఆదేశం ప్రకారం హిమాలయాలకు వెళ్ళాను. అక్కడ దేవేంద్రుడు నాకు కనిపించి శివుని గురించి తపస్సు ఆచరించమని చెప్పాడు. నేను ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా ఈశ్వరుడు కిరాతుని రూపంలో నాతో యుద్ధం చేసి తరువాత తన నిజరూపంలో ప్రత్యక్షమై నాకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. పెదప దేవతల వలన నాకు ఐంద్రం, ఆగ్నేయం, యామ్యం, రాక్షసం, వారుణం, వాయవ్యం, కౌబేరం, గాంధర్వం, బ్రాహ్మ్యం అనే అస్త్రాలు లభించాయి. తరువాత దేవేంద్రుని అనుమతితో నేను దివ్యరథాన్ని అధిరోహించి సశరీరంగా స్వర్గలోకాన్ని చేరాను. అక్కడ ఇంద్రుణ్ణి గురువుగా చేసుకుని నేను ఆయన నుండి వివిధ దివ్యాస్త్రాలను పొందాను. నేను ఆయా అస్త్రాలను వాడడం, వెనకకు రప్పించడం, మరోవైపుకు మరలించడం, దోషాలను సవరించడం, ఎదుటివారు ప్రయోగిస్తే వాటిని వమ్ము చేయడం మొదలైన పద్ధతులన్నింటినీ ఇంద్రుని వద్ద నుండి నేర్చాను. ఒకనాడు దేవేంద్రుడు నాతో, నీవు సమస్తమైన అస్త్రాలను తెలుసుకున్నావు, ఇకపై యుద్ధంలో నిన్ను ఎవ్వరూ ఎదిరించలేరు. ఈ విద్యలతో దేవతలకు బ్రాహ్మణులకు మేలు చెయ్యి, అదే నీవు నాకు సమర్పించవలసిన గురుదక్షిణ. అర్జున, నివాత కవచులనే 3 కోట్ల మంది రాక్షస వీరులు సముద్రంలో దాగి దేవతలకు బాధలు కలుగు చేస్తున్నారు. వారు నీ చేతిలో చావగలరు అని చెప్పి దేవేంద్రుడు తాను ధరించిన భూషణాలను నాకు తొడిగి మణిమయమైన కిరీటాన్ని నాకు అలంకరించాడు. తరువాత అతడు కేవలం స్పర్శ వలన మాత్రమే తెలిసే ఒక అభేద్య కవచాన్ని నాకు ఇచ్చాడు. అటుపైన కొండ చిలువతో సమానమైన ఒక అల్లెత్రాటిని, నా గాంధీవాన్ని తొడిగి దానిని ఎక్కుపెట్టే విధానాన్ని నాకు నేర్పించాడు. 10,000 గుర్రాలను కలిగి మాతల సారథ్యంలో నడిచే రథంపై నన్ను కూర్చోబెట్టాడు. నేను దేవేంద్రుని వద్ద సెలవు తీసుకుని నివాత కవచులను సంహరించడానికి వెళ్తుండగా దేవతలు నాకు దేవదత్తమనే శంఖాన్ని బహూకరించారు. నేను మాతలి రథంలో నివాత కవచులున్న మహాసముద్రాన్ని చేరాను. ఆ సముద్రం లోపల పెద్ద పెద్ద బురుజులతో, పెద్ద పెద్ద వీధులతో ఉన్న నగరాన్ని చూశాను. నేను ఆ నగర ముఖద్వారం వద్ద నిలబడి దేవతత్వాన్ని మ్రోగించగా ఆ ధ్వని అన్ని దిక్కులలోనూ మారుమ్రోగింది. వెంటనే రాక్షసులు తమ తమ ఆయుధాలతో వచ్చి నా రథాన్ని చుట్టుముట్టారు. వారు నాపై దాడికి దిగగా నేను కూడా ఒక్కొక్కరిపై 10 బాణాలను ప్రయోగించాను. వారు నా దారికి అడ్డంగా భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని బాణాల దొంతరలతో కప్పివేశారు. అందుకు దేవతలు, మునులు ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో మాతలి స్పృహను కోల్పోగా నేనే రథాన్ని నడుపుకుంటూ ఆ రాక్షసుల మీద అనేక అస్త్రాలను ప్రయోగించాను. నా సామర్థ్యాన్ని చూసిన మాతలి ఎంతో సంతోషించాడు. ఆ సాటిలేని యుద్ధంలో నా బాణాలు తగిలి రాక్షసుల దేహాల నుండి నెత్తుడి ధారలు స్రవించాయి. పెదప ఆ రాక్షసులు నాపై వారుణాస్త్రాన్ని ప్రయోగించారు. నేను వెంటనే దేవేంద్రుడిచ్చిన శోషణాస్త్రాన్ని ప్రయోగించగా అది ఎడతెగకుండా కురుస్తున్న వాననీటిని తక్షణమే ఇంకిపోయేలా చేసింది. వారు నాపై రాళ్లవానను కురిపించగా నేను వజ్రాస్త్రంతో వాటిని త్రిప్పికొట్టాను. తరువాత వారు అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా నేను వారిపై వారుణాస్త్రాన్ని ప్రయోగించాను. అటుపైన వారు చీకట్లు క్రమ్మే అస్త్రాన్ని ప్రయోగించారు. దానివల్ల అక్కడంతా చీకట్లు క్రమ్ముకొనడంతో
మాతలి భయంతో తన చేతిలోని కొరడాను జార విడిచి భూమిపై పడిపోయాడు. గుర్రాలు కూడా మా రథాన్ని లాగలేకపోయాయి. అప్పుడు మాతలి, అర్జున, ఇంతకుముందు అమృతం కొరకు దేవదానవుల మధ్య జరిగిన యుద్ధం కూడా ఇంత భయంకరంగా లేదు. ఈ రాక్షసులు బలగర్వితులు అవ్వడం వలన ఈ యుద్ధం మిక్కిలి భయంకరంగా ఉంది. బహుశా ఇది బ్రహ్మదేవుడు నిర్ణయించిన ప్రపంచ ప్రళయమేమో అని భయంతో అన్నాడు. అప్పుడు నేను అతనితో, ఈ యుద్ధంలో నీవు నా పరాక్రమాన్ని చూద్దువుగాని అని చెప్పి సూర్యాస్త్రాన్ని ప్రయోగించాను. దాంతో చీకట్లు పటాపంచలయ్యాయి. పిదప అనేక బాణాలతో ఆ రాక్షసులను యుద్ధంలో కూలిపోయేలా చేశాను. దాంతో అక్కడి భూమి కంపించింది. రాక్షస స్త్రీల ఏడుపులతో ఆకాశం దద్దరిల్లింది. రాక్షసులు నశించిన తరువాత దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి కంటే ఎంతో అందంగా ఉన్న ఆ రాక్షసుల పట్టణాన్ని చూసి నేను మాతలిని, ఇంద్రుడు ఇంత అందమైన పట్టణంలో నివసించకుండా వేరే పట్టణంలో ఎందుకు నివసిస్తున్నాడు అని అడిగాను. అప్పుడు మాతలి, అర్జున, రాక్షసుల వలన భయం కలిగినప్పుడు దేవతల మేలు కోరి దేవేంద్రుడు ఈ పట్టణాన్ని సముద్రంలో నిర్మించాడు. తరువాత రాక్షసులు బ్రహ్మ కోసమై తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని తాము ఈ పట్టణంలో నివాసం ఉండడానికి, దేవతల చేత యుద్ధంలో జయింపబడకుండా ఉండడానికి వరాన్ని పొందారు. అందువలనే ఈ రాక్షసులను జయించడానికి నీ తండ్రి దేవేంద్రుడు నిన్ను నియమించాడు. దేవతలకు జయింపశక్యంగానే నివాత కవచలను నీవు జయించావు అని మాతలు నన్ను ప్రశంసించాడు అని అర్జునుడు వారికి తెలియజేశాడు. తదుపరి ఏం జరిగిందనేది తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.